సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నకిలీ మహిళా డాక్టర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న రిజియా బేగం గాంధీలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చింది. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తాను డాక్టర్నని కావాలంటే నెఫ్రాన్ స్టెతస్కోప్ను చూపించింది. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెతో పాటు మరో ఇద్దరిని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. ఇవాళ మార్నింగ్ మా గాంధీ హాస్పిటల్లో విజిటర్ గేట్ దగ్గర ఒక లేడీ ఇద్దరు అబ్బాయిలతో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటే మాకు డౌట్ వచ్చి మేము ఆ లేడీని అడిగాము. అంటే ఆ లేడీ మేము డాక్టర్ని అని చెప్పి ఇది చేసింది. సో మాకు డౌట్ వచ్చి మీరు డాక్టర్ అయితే ఎక్కడ అండి మీరు డాక్టర్ అని అడిగితే మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్లో లేబర్ రూమ్లో డాక్టర్ అని చెప్పారు. సో మేము లేబర్ రూమ్లో ఆమె వెనకాల ఫాలో అవుతూ లేబర్ రూమ్ వరకు వెళ్ళి లేబర్ రూమ్లో ఆమెను క్యాచ్ చేసి ఆమెను లేబర్ రూమ్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి క్లారిఫికేషన్ చేశాము. లేబర్ రూమ్ డాక్టర్స్ చెప్పారు ఈమె అసలు డాక్టరే కాదు, ఈమె ఒక ఫ్రాడ్, ఈమెను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. మేము అక్కడి నుంచి మేము ఫర్దర్గా మా ఆర్ఎంఓ సార్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఆర్ఎంఓ